చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. బుచ్చి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ హర్నాథ్ రెడ్డి పాల్గొని చోరీ కేసుల వివరాలను వెల్లడించారు. ఆత్మకూర్ మోడల్ కాలనీకి చెందిన ఏడుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లోని దుకాణాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీన సంగం మండలం జెండా గ్రామంలో ఐదుగురు చోరీ నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను సైతం త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. నిందితుల నుండి ఓ బంగారు గొలుసుతో పాటు టీవీ, సెల్ ఫోన్, సీసీ కెమెరాతో సహా 2 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చోరీల నివారణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, చోరీల పూర్తి స్థాయిలో నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. అనంతరం నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఆయన రివార్డులను అందజేశారు. సమావేశంలో సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వీరప్రతాప్ సిబ్బంది పాల్గొన్నారు. వీరప్రతాప్ వీళ్ళంతా కలిసి ఇటీవల కాలంలో క్రైమ్ నంబర్ 169 అంటే బుచ్చికి సంబంధించి ఆత్మకూరు సంఘం సంబంధించినటువంటి 8 కేసుల్లో వివిధ కేసుల్లో క్యాష్, తర్వాత గోల్డ్ ఐటమ్స్, టీవీలు, మొబైల్ ఫోన్స్, ఇతర చిన్న చిన్న దొంగతనాల పాల్గొన్నటువంటి మల్లికా రమేష్, మల్లికా పెంచలయ్య, చల్లా విఘ్నేష్, మల్లికా సుబ్రహ్మణ్యము, ధను నాగరాజు, వారితో పాటు పరారులు ఉన్నటువంటి శివ, చిరంజీవుల కోసం కూడా చేస్తున్నారు. ఈ 5 మందిని నిన్న సాయంకాలం 6:30 గంటల ప్రాంతంలో జెండాదిప్ప గ్రామంలో సంగమండ సమితి జెండాదిప్ప గ్రామంలో సిఐ గారి ఖాతంలో ఎస్ఐ గారు అరెస్ట్ చేసి నిందితుడి నుండి ఇక్కడ ప్రయత్నించినటువంటి ప్రతి